హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చిలకడ దుంపలు, అదే స్వీట్ పొటాటో, వీటినే గంసగడ్డలు అని కూడా అంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చిలకడ దుంపలు భూమిలో నుండి వస్తాయి. వీటిని తినడం వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తినడం వల్ల మన శరీరంలో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ కే కూడా లభిస్తుంది. ఈరోజు మనం చిలకడ దుంపలను ఎలా ఉడకబెట్టుకొని తినాలో చూద్దాం రండి. ముందుగా చిలకడ దుంపలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వాటి యొక్క చివరలను కట్ చేసి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసి వాటిల్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు, ఎందుకంటే ఎక్కువ వాటర్ పోయటం వల్ల అవి బాగా మెత్తబడిపోయి వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూతను పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉంచకూడదు, ఎందుకంటే మొత్తం బాగా మెత్తగా అయిపోతే అంత టేస్ట్ ఉండవు. తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి కుక్కర్ని చల్లారిన తర్వాత విజిల్ తీసేసి కుక్కర్లో ఉన్న చిలకడ దుంపల్ని ఒక్కొక్కటి తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చిలకడ దుంపలు రెడీ అయినాయి. స్వీట్ పొటాటోని మీరు కూడా ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.